ఓం శ్రీ సాయిరామ్ జ్ఞానవాహినిలో 8వ ప్రబోధ చక్షువులు లేకుండా చూడవచ్చును చెవులు లేకుండా వినవచ్చును నోరు లేకనే మాట్లాడవచ్చును శరీరము లేక స్పృశించవచ్చును ముక్కు లేకనే వాసనలు పీల్చవచ్చును మనస్సు లేకనే గ్రహించవచ్చును కాళ్ళు లేకనే నడవవచ్చును నీవు పవిత్రమైన శుద్ధ అంతఃకరణమవు నీవే పరమాత్మవు ఈ నిజమును తెలుసుకొనలేకనే అజ్ఞానమున మునిగి కేవలం కర్మేంద్రియములపై బడి తపించుచున్నావు పంచేంద్రియములు మనస్సులో కలిసియుండును జ్ఞానేంద్రియములు చేయగల పనులను విడివిడిగా మనస్సు చేయగలదు గ్రుడ్డివాడు పుస్తకము చదువుచున్నప్పుడు మనస్సు యొక్క కన్నులతో చదువుచున్నాడు కానీ జ్ఞాని దివ్య చక్షువుల ద్వారాను జ్ఞానదృష్టి ద్వారాను వినును చూచును గీతలో చెప్పినట్లు ప్రతి చోటను చేతులు కాళ్ళు నోరు కలిగిన వాడు అంతయు వినును అంతయు చూచును అంతయు చేయును ఇంద్రియ రహితుడయ్యును ఇంద్రియములు చేయు కార్యములు నిర్వర్తించుచున్నాడు ఈ రహస్యమును తెలుసుకొనవలనన్న జ్ఞాన మార్గం ఎంతో సహాయకారి సంపూర్ణ జ్ఞాని అయిన అతనే ఇతను ఇతనే అతను ఏకస్వరూపుడు కాగలడు అప్పుడు అగాధ అప్రమేయ అపరిచ్ఛిన్న బ్రహ్మను నేనే అని తలంచును నిప్పు మండుచున్నప్పుడు దాని కాంతి దూరమునందు కనిపించుచుండును కానీ దూరముగానున్న వారు దాని ఉష్ణమును అనుభవింపలేరు అట్లే జ్ఞానమనది ఇట్టిది అట్టిది అని వ్రాయుట చదువుట సులభమే కానీ బ్రహ్మానుభవం పొందినప్పుడే జ్ఞానానందం అనుభవించవచ్చును దీనికై ఎడతెగని తపస్సు భగవత్ చింతన చేయవలెను శుద్ధ అంతఃకరణము తెలుసుకునుటకు సాధనే భక్తి దాని గమ్యమే జ్ఞానము ఒక రసికునికి ఏదైనా నాటకమును వ్రాయవలనని పూర్తి ఆశయుండును కానీ వాడు పుస్తకము వ్రాయక మునుపే వాని మనసున నాటకము పూర్తి అయి ఉండును తరువాత పుస్తకములో వేరువేరు రంగములు వేరువేరు సీనులు అమర్చుకొనకుండిన నాటకము వ్రాయవలయునను సంకల్పమే వానికి రాదు కదా అయితే చూచు ప్రేక్షకులు మాత్రము సీను తర్వాత సీను చూచి కథను అర్థం చేసుకుందురు అర్థము చేసుకున్న తర్వాత ఆ నాటకమును పూర్తిగా వారు కూడా వివరింతురు అలాగుననే పరమేశ్వరునికి భూత వర్తమాన భవిష్యత్ కాలములు కరతలా మలకముగా నుండును త్రికాలములు అతనికి రెప్పపాటులో గ్రాహ్యమయ్యున్నవి ఏలననగా అతడు సర్వజ్ఞుడు ప్లాను ముందుగా వేసియే ఈ లోక నాటకమును ఆడించుచుండును ఆడువారికి చూచువారులకు అవి అర్థము కాక తికమకలు పడుచుందురు కడకు ఆట అంతయు జరిగిన తర్వాత దాని సారాంశమును తెలుసుకునగలుగుచున్నారు కాన జ్ఞానసారము ఇంత మాత్రమున అర్థం కాదు దానిని పూర్తిగా అనుభవించిన తరువాతనే దీని కథ పూర్తిగా తెలిసి తానును ఆ కథను నిస్సంశయముగా చెప్పగలడు కాన జ్ఞాన నాటకమును చూచేటి ప్రేక్షకులకు ఒకటి తరువాత ఒకటి అర్థం కాగలవే కానీ ఒక రంగము ఒక సీను చూచినంత మాత్రమున అర్థం కాదు అర్థము కాక నేనొక జీవుడను నేనొక సాధకుడను అను మనోబుద్ధి లక్షణములకు లోబడి దుఃఖ సంతోషముల మధ్య సమసిపోవుచుండును దీని మర్మము పూర్తిగా తెలియగానే తానే నేను నేనే తాను అను అంశము స్పష్టమగును కాన సాధనను పూర్తిగా సాగించుటకు ప్రయత్నం